స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకై మన ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము 61వ కీర్తన 2వ వచనములో నేను చదువుతున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన ప్రభువారు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఈ కీర్తనను మరి భక్తుడైన దావీదు రాస్తున్నారు. దావీదు బెత్లెహేమునకు చెందినటువంటి వ్యక్తిగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. యెరూషలేమునకు సుమారుగా 8 నుండి 10 మైళ్ళ దూరంలో బెత్లెహేము అనేటువంటి ఒక కురు గ్రామము ఉంది. అది యేసు ప్రభువారు అక్కడ జన్మించుట ద్వారా ప్రపంచానికి తెలిసింది. అంతకుముందు ఈ బెత్లెహేము సుమారుగా 100 నుండి 150 మంది మాత్రమే నివసించేటువంటి ఒక సర్వసాధారణమైన బహుచిన్న గ్రామము. ఇది ప్రపంచమునకు ఎవరికి తెలియదు. అయితే అదే బెత్లెహేములో జన్మించారు ఈరోజు మనము చదువుకున్నటువంటి ఈ కీర్తన రాసినటువంటి భక్తుడి దావీదు. ఈయన బెత్లెహేములో నుండి యెరూషలేములో ఉన్నటువంటి ఎత్తైన పర్వతములను ఆయన చూస్తూ ఉండేవాడట. బెత్లెహేములో కూడా పర్వతాలు ఉన్నాయి, అవి చిన్నవి. కానీ బెత్లెహేము నుండి యెరూషలేములో ఉన్నటువంటి ఆ పర్వతాలను చూచినప్పుడు అవి బహు ఎత్తైనటువంటి పర్వతాలుగా ఉండేవి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దావీదు కాలంలో యెరూషలేము శత్రువుల యొక్క ఆధీనంలో ఆధిపత్యంలో ఉంది. దావీదు తన మందైనటువంటి గొర్రెలను కాసుకుంటూ నిత్యము దేవునికి ప్రార్థన చేస్తుండేవాడట. ప్రభా, ఎప్పటికైనాను ఏ రోజైనా సరే నేను మా పూర్వీకుల ద్వారా మాకు అనుగ్రహించబడిన యెరూషలేము ఏ శత్రువుల చేతులనుందో దాని నుండి విడిపించి నేను ఆ పర్వతమునకు ఎక్కాలి, ఆ ఎత్తైనటువంటి కొండ నేను ఎక్కాలి అని, నేను అక్కడ ఉండాలి, నాకు సహాయం చేయండి, నేను ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండకు నన్ను ఎక్కించండి అని నిత్యము ఆ గొర్రెలను కాసుకుంటూ ఆ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవారట. ఒక సమయం వచ్చింది, దావీదు యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించారు. ఆలకించడమే కాదు, సౌలు తర్వాత సౌలుకు బదులుగా దేవుడు దావీదును రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. దావీదు చేత యెరూషలేము ఏ శత్రువుల యొక్క చేతులనుందో ఆ యొక్క శత్రువుల యొక్క చేతుల నుండి యెరూషలేమును విడిపించి అదే యెరూషలేమునకు దేవుడు దావీదును రాజుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. దావీదు మనసును మనం చూచినప్పుడు తాను పేదవాడిగా చిన్నవాడిగా బలహీనుడిగా ఉన్నప్పటికీ దేవునిలో ఉన్నతమైనటువంటి బహు ఎత్తైనటువంటి కోరికలను కోరుకుంటున్నాడు దావీదు. ఉన్నతమైన కోరికలను ప్రభు దగ్గర నుండి ఆశిస్తున్నాడు, ప్రభుని అడుగుతూ ఉన్నాడు. మనము ఇలియం కేరీ గారి యొక్క ఆ గొప్ప మాటను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ సందర్భంలో. అదేమిటంటే, దేవుని కొరకు గొప్ప వాటిని చేపట్టు, దేవుని యుద్ధం నుండి గొప్ప వాటిని రాబట్టు. అలాంటి మనసు దావీదుది. ఎక్కడో ఒక పల్లెటూరులో ఉండి ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించమని ప్రార్థన చేయగా 40 సంవత్సరములు అదే యెరూషలేమును కేంద్రముగా చేసుకుని రాజధానిగా చేసుకుని 40 సంవత్సరములు ఏక చక్రాధిపతిగా చక్రవర్తిగా ఉన్నాడు దావీదు.
ఈరోజు దేవుని వాక్యం ఏంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని కొరకు గొప్ప వాటిని చేపడదాం, దేవుని యొద్ద నుండి గొప్ప వాటిని అడుగుదాం, మన శక్తికి మించిన గొప్ప కార్యములను చేయమని ప్రభుని అడుగుదాం. ప్రభా, నేను ఎక్కలేనంత ఉన్నతమైనటువంటి స్థితికి నన్ను ఎక్కించండి ప్రభా, తల ఎత్తుకునే వాణిగా చేయండి, నన్ను పైవాణిగా చేయండి అని ప్రభుని అడుగుదాం. తప్పక దావీదు ప్రార్థన విని ఆ ప్రార్థన ప్రకారంగా ఆశీర్వదించిన ఆ దేవుడే మన ప్రార్థన విని తగిన కాలమందు మనలను కూడా ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచగలరు. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును మనందరి కొరకు మన ప్రభువారు ఆశీర్వదించునుగాక. అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభు దావీదు ప్రార్థించగా విని ఎక్కలేనంత ఎత్తైన ఉన్నతమైన ఆ పర్వతమును అనగా ఆ పదవికి మీరు ఎక్కించినట్టు రాబోయే కాలంలో 2022లో మేము కూడా రాబోయే ఉన్నతమైనటువంటి స్థితికి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందడానికి ఈ వాగ్దానం ఇచ్చిన ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయండి. నూతన సంవత్సరం అనేక ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు మా జీవితంలో మీరు చేస్తున్నారని నమ్ముతూ విశ్వసిస్తూ క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్.